హాయ్ అండి. అసలు ఈ నాకు అమ్మవారిని చూస్తే ఆల్మోస్ట్ పూనకం వచ్చేస్తాను అనమాట. ఇంకా నాకు లక్ష్మీదేవిని చూస్తానంటే ఇంకా అసలు చెప్పాల్సిన పనే లేదు. ఎంత బ్యూటిఫుల్గా అని చూస్తారు. అసలు చెక్కుడితో కూడిన అమ్మవారు ఏనుగులతో సింహాసనం అసలు అత్యద్భుతం అన్నమాట. ఎంత బాగుందో. అసలు ఇది ఎంత అని అడిగితే ఇంచుమించుగా 2.5 kgs అని చెప్పారు. ఇలాగే ఇది కొబ్బరి చిప్పలు అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మనం ఇందులో వేసుకోవడానికి బియ్యపు గింజలు, తలంబరాలు వేసుకోవడానికి కూడా ఇది బియ్యపు గింజలు లాంటివి తలంబరాలు అనమాట. అసలు ఈ కలెక్షన్ చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. మరి మీరు కూడా చక్కగా సంఘవికి వచ్చి మీకు నచ్చినవి ఆర్డర్ చేయండి, తీసుకోండి. అలాగే నాకు ఇక్కడ ఇంకా చూస్తే చాలా నచ్చింది, అసలు అత్యద్భుతం చూసారా, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎంత బాగున్నారు చాలా చక్కగా. కావలసినన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు ఒకటి, అలాగే కలశము, కుందులు, అరటి చెట్లు, ఇంకా ఇది చూసారా చక్కగా మనం షోకేస్లో పెట్టుకోవడానికి. ఇవి ఈచ్ వన్ పీస్ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ తీసుకొని మనం ఇలాగా దేవుడి దగ్గర ఇలా నిజంగానే ఇలాగ అమ్మవారిని పెట్టుకున్నాము. మనం ఇలా చక్కగా పెట్టుకుంటే దేవుడి దగ్గర ముందు పెట్టుకుంటే అమ్మవారి ముందు కలువ పూలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది చూడండి. చాలా బాగుంది కదా. యాంటిక్ మోడల్లో ఇంకా అష్టలక్ష్మిలు నేను చాలాసార్లు చెప్పాను, చూశాను, చాలా బాగున్నాయి. ఈ చెక్కుడు గురించి చెప్పాల్సిన పని లేదు. కనుముక్కు తీరులో చాలా దిద్దినట్టుగా ఉండేటువంటి ఈ అష్టలక్ష్మిని చూస్తూ ఉంటే మనం అలాగే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంత చక్కటి కలెక్షన్ మీకు మరి సంఘీ సిల్వర్ ఎంపోరియంలోనే ఉంది. మరి చూసారా ఈ కలశము, ఇది వరకు నేను చూపించాను ఈ కలశం ఒకటి, అలాగే ఇది కొబ్బరికాయ కలశంలో ఈ కొబ్బరికాయ. ఇవన్నీ యాంటిక్ ఫినిష్ అన్నమాట ఇవన్నీ కూడాను. అలాగే ఈ మామిడి తోరణాలు పూజకు సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ మామిడి తోరణాలు అన్నీ ఉన్నాయి. అలాగే ఈ అరటి చెట్లు చాలా బాగుంది చూడండి. ఇది అరటిపళ్ళు మనకి ఏమంటారు తాంబూలం అరటిపండ్లు, ఇది వక్క అరటిపళ్ళకి వక్క తమలపాకు. ఇది చాలా మంచి కలెక్షన్, రేర్ కలెక్షన్, చాలా బాగుంది. మనం సరదాగా ఎవరికైనా మనం చూడండి ఇంచుమించు శారీస్ అవన్నీ ఇస్తూ ఉంటాం. నేనైతే ఇప్పుడు ఆ ట్రెండ్ మానేశాను. చక్కగా తమలపాకు, అరటిపళ్ళు, వక్క చాలా బాగుంది కదా. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా సంఘవిలోనే ఉంది మరి.